జైలులో చంద్రబాబు మానసిక స్థితి ఇది చంద్రబాబు అంటే డేరింగ్ డేషింగ్ అని అంతా అంటారు ఆయన కూడా పదే పదే అదే మాటను అంటూ ఉంటారు తాను సవాళ్లు సంక్షోభాల గురించి ఎప్పుడూ ఆలోచించను భయపడను వాటిని అవకాశాలుగా మార్చుకుంటానని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు అలాంటి చంద్రబాబు నోటి వెంట వచ్చిన మాటలు అది కూడా జైలు గోడల మధ్య పది రోజుల పాటు నలిగిన తరువాత వచ్చిన మాటలు ఏంటంటే నేను మానసికంగా కృంగిపోయాను అని చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి విచారణ చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు రిమాండ్ ని ఈ నెల ఇరవై నాలుగు వరకు పొడిగించారు ఇక ఈ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన చంద్రబాబు తనకు ఈ కేసులో ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు అదే విధంగా తన మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించారని అన్నారు తాను మానసికంగా కృంగిపోయానని న్యాయమూర్తికి ఆయన చెప్పుకున్నట్లు తెలిసింది విధంగా ఆరోగ్య రీతే కూడా తన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు తనకు జైలులో ఏసీ లేదని దోమలు కుడుతున్నాయని చంద్రబాబు జైలు ఇబ్బందుల గురించి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది అయితే చంద్రబాబు చెప్పిన విషయాలు విన్న ఏసీబీ న్యాయమూర్తి ప్రస్తుతం జరుగుతోంది కేవలం కోర్టు ప్రొసీజర్ మాత్రమే అని అన్నారు చంద్రబాబు మీద ఆరోపణలు వచ్చాయని అవి నిరూపితం కాలేదని కూడా అన్నారు ట్రయల్ ఇంకా జరగలేదని అన్నారు చంద్రబాబును రిలాక్స్గా ఉండమని సూచించినట్లుగా తెలుస్తోంది మొత్తానికి చూస్తే ఇది రిమాండ్ మాత్రమేనని నేరం చేసినట్లు ఇంకా రుజువు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు ఇదిలా ఉంటే జైలులో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని యనమల రామకృష్ణుడి నుంచి ములాఖాత్ ద్వారా కలిసిన బాలయ్య వరకు చెప్పుకొచ్చారు దానికి భిన్నంగా చంద్రబాబు అయితే తాను బాగా కృంగిపోయానని చెప్పడం విస్మయంగానే ఉంది అంటున్నారు ఏది ఏమైనా జైలు గోడల వెనుక ఎవరు ఉన్నా ఇలాగే ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో చంద్రబాబు గురించి చేసిన కామెంట్స్ కూడా గుర్తు చేసుకోవాలి చంద్రబాబు గారు ఎంతో మంది సీజలను చూశారు కానీ ఆయన ఇప్పుడు రాజమండ్రి సీజన్ చూస్తున్నారని కామెంట్స్ చేశారు సీజలు అంటే చీఫ్ జస్టిస్ అని ఒక అర్థమైతే సీజే అంటే సెంట్రల్ జైల్ అని మరో అర్థం వచ్చేలా ఆయన చెప్పారు టైం అండి టైం అంటే అదే అని కన్నబాబు అన్నారు టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అందుకే విజనరీ చంద్రబాబు ఇప్పుడు ప్రెజనరే అయిపోయారు అని కన్నబాబు కామెంట్స్ చేశారు ఆయన అన్నారని కాదు కానీ కాలం కలిసి రాకపోతే చంద్రబాబు లాంటి వారైనా జైలు గోడల వెనక తప్పదన్నది మరోసారి రుజువైన సత్యం అంటున్నారు